నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొండూరు సత్రంలో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ జిల్లాలోని మనుబోలు మండలంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో వెలుసున్న వినాయకుని గుడిలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసిరాం యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు 101 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ఎమ్మెల్యే కాకాని ఉన్నారని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయన క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసిరాం యాదవ్ అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ముద్దు బిడ్డ, ప్రతి ఇంటి పెద్ద బిడ్డ అయినటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కరోనా సోకిన కారణంగా ఆయన ఆరోగ్యం కుదుట పడాలని, వెంటనే మన మధ్య వచ్చి తిరగాలని మనస్ఫూర్తిగా జట్లకొండూరు పంచాయతీ గ్రామ ప్రజల తరపున మనం ఈరోజు ఆ విఘ్నేశ్వర స్వామికి 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ముఖ్యంగా గోవర్ధన్ అన్న ప్రతి ఇంట్లో బిడ్డలాగా ఏ సమస్య వచ్చినా మనం అడిగిన మరుక్షణం ఆ సమస్యను పరిష్కరిస్తూ ప్రతి ఇంటి పేదలకు అన్ని సౌకర్యాలు కష్టసుఖాల్లో పాల్పంచుకొని వారికి చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ జట్లకొండూరు పంచాయతీలో ఎస్సీ ఎస్టీలకు నేనున్నానను అంటూ భరోసా ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ మా పంచాయతీ కూడా అభివృద్ధి పథంలో నడవడానికి పూర్తిగా దోహదపడినాడు అన్నగారు. ఈరోజు కాకాని గోవర్ధన్న కరోనా టైంలో ఎవరికైనా కరోనా సోకిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ప్రతి పంచాయతీలో తిరగడం జరిగింది. చాలామంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది, అన్న మీరు కరోనా టైంలో పూర్తిగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గడప తిరుగుతున్నారు, మీకేమైనా అయితే ఆరోగ్యం ఎలా అని అడగడం కూడా జరిగింది. దానికి గోవర్ధన్ గారు చెప్పిన సమాధానం, మనల్ని నమ్మి ఓట్లేసిన జనాలకి మనం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి పనిచేయాలి, కాబట్టి కరోనా వచ్చిందని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటే మనల్ని నమ్ముకునే జనాలకి మనం న్యాయం చేయలేమని చెప్పడం జరిగింది. అదేవిధంగానే ఈరోజు ఎంతోమంది ప్రజలు గోవర్ధన్ ఇంటికాడికి వెళ్ళినా ఆఫీసుకి వెళ్ళినా ప్రతి ఒక్క అర్జీని తీసుకొని చదివి సంతకం పెట్టి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆయనకు కూడా తెలుసు అతని కాడికి వచ్చే జనాల్లో ఎంతమంది కోవిడ్ ఉందో ఎంతమంది లేదని, అయినా కూడా ఎవరిని రావాక అని చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు. పూర్తిగా ధైర్యంగానే వాళ్ళు ఇచ్చిన అర్జీలు తీసుకొని అధికారులు చెప్పి వాళ్ళ పనిని నెరవేరుస్తూ వచ్చారు. ఈరోజు అన్నకి కోవిడ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల ఆకాంక్షతో, దేవుడి ఆశీస్సుతో, ప్రజల బలంతో పూర్తిగా కోలుకొని ఇంటికి రావడం జరిగింది. ఈరోజు హోమ్ క్వారంటైన్లో ఉన్న తర్వాత వెంటనే పూర్తిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆరోగ్యం కుదుటపడి మన మధ్యలో తిరిగి పూర్తిగా ప్రజల సేవలు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా గోవర్ధన్ గారు చెప్పిన సమాధానం, మీకు ఏ అవసరాలు అయినా సరే, ప్రజల సమస్యలైనా సరే నాకు ఫోన్ చేసిన వెంటనే మేము మీకు స్పందించి అధికారులు చెప్పి ఆ పనులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే అన్న బలం. కేవలం అన్న చెప్పిన సమాధానం, తన ఇంట్లో పిల్లకాయ చిన్నపిల్లలు, కూతుర్లు, అల్లుళ్ళు అంతమంది ఉన్నా కూడా ప్రజల కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద కొడుకులాగా అహర్నిశ శ్రమిస్తూ వారి ప్రజల అభివృద్ధిలో తోడ్పడుతూ వారి బాగోగులు చూస్తున్న శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరోసారి సర్వేపల్లి నియోజకవర్గం తరపున, మన జట్లకొండూరు గ్రామ పంచాయతీ తరపున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.